నీకు శాపన ఇంకా మరి పొగడతలు ఏ చిన్న చూసినా కానీ ఈ రోజంతా పోతాము సుట్టం మరి ఇక శురు చేద్దాం పట్టాలు మరి కార్యక్రమాన్ని ఇక చేద్దాం పట్టాలు నాకైతే దీని ఖుషి అంత అన్నగా నా నోళ్ళు మాటే వస్తలేదు మన పెద్దలు నిన్న ముప్పై పెట్టాలి సరే మరి అందరికీ శుభ సాయంత్రం ఎట్లున్నారు అందరు అయితే సరే ఈరోజు మన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అంటే మన కట్టంగూరు పాఠశాలలో ఘనంగా తెలుగు సంబరాలు జరుపుకోబోతున్నాం చిన్నప్పుడు మా అమ్మ నాయన నాకు అక్షరాభ్యాసం చేయించారు అయితే ఇక్కడ గాయత్రి వచ్చి అక్షరాలు దాగున్న సరస్వతి దేవి స్వరూపాన్ని ఎట్లయితుందండి మళ్ళీ పాట రూపంగా విన్నామట అందరికీ శుభ మధ్యాహ్నం నా పేరు గాయత్రి నేను 9వ తరగతి చదువుతున్నాను నేడు నేను పాడబోయే పాటలో వర్ణమాలల గురించి అంటే సరస్వతీ దేవి స్వరూపాన్ని ఆమె ఆభరణాలను అచ్చుగుత్తినట్టుగా వర్ణమాలలో వర్ణిస్తాను మరి మొదలెట్టనా దూరం పెట్టుకోరా కొంచెం ఏం కాదు కొంచెం దూరం జయ శంకర్
చంద్రరేఖ రసిన్న అద్దమంటి అఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నెమిరిన తారు పిల్లవాళ్ళు అబ్బా బాబా ఏమైనా చెప్పిందా ఆయన మీదేంది అసలు చప్పుడే కదా పాడిందో కదా సాక్షాత్తు సరస్వతి దేవి స్వరూపాన్నే కళ్ళ ముందు నిలబెట్టింది కదా హైమా ఇగో నేనైతే ఇలాంటి పాటను అర్థమలాగా కూర్చొని నేర్చుకుంటా మరి నువ్వు కాపాడేకు మన తెలుగు భాషకి చాలా గొప్పదనం ఉంది నువ్వు ఒకవేళ ఆ పాట నేర్చుకున్నావు అనుకో నేను వార రోజులు దాకా వండాల్సిందే జర ఆ పాట వారు నేర్చుకో ఏది హైమా గట్టంటో మరి మన తెలుగు భాషలో అంత గొప్పతనం ఉందా మరి ఇదేం చూసినావు ఇప్పుడు 9వ తరగతి నుంచి ఆస్ట్రేలియా వస్తుంది ఆమా తెలుగు కాల గురించి ఆ కవుల గొప్పతనాన్ని తెలపడానికి ఒక కవిత ద్వారా మన ముందుకు వస్తుంది ఇంటి తెలుగు పోదన్న పెద్దన్న ఎర్రన్న గేటన్న వికటాట హాస్యాన శ్రీరామకృష్ణన్న విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాణ విశ్వ సత్యాలెన్నో వివరించవేమన్న అవనిపై అభిమాన మతని అడుగుల జాడ నడిచాడు అందరిని నడిపాడు గురజాడ అంగణన స్వేచ్ఛకై అచంచలము అంగలేసిన కలం పేరు చలము కవితయను కన్యకు పోరాట పురుషుడికి కవితయను కన్యకు పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ పంట చేలల్లో పద సంచారి నండూరి పంట చేలల్లో పద సంచారి నండూరి సుజ్ఞాన పీఠికలు శిలారే రావూరి భావ కవితల మేత్రి మన కృష్ణ శాస్త్రి జాను తెలుగుల బోధి మానుమల్లారు తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి గొడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు అంత్యప్రాసన ముద్ర కాది ఆరుద్ర తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కాలమను కడుపులో కాలితే కాలోజీ గాయాల గుండెపై చెద్దరే గద్దరు పింగళీ జాషువా మధురాంతకం ఆత్రేయ వేటూరి సిరివెన్నెల అభివందనం కావులకు అభివందనం వారి అభ్యుదయ భావాలకు అభివందనం నీతి పద్యాలు ఉన్నాయి కదా ఉన్నాయి అందులో నుంచి కొన్ని పద్యాలను తీసుకొని అంత్యాక్షరంతో పద్యాల తోరణాన్ని పాడడానికి ఒక తెలుగు మహాపండితురాలు మన ముందుకు రాబోతుంది మరి ఇప్పుడు పద్యాల తోరణాన్ని పాడబోతున్నాం కదా నేను నీకు ఒక అక్షరం ఇస్తా ఆ పదంతో నీకు పద్యాన్ని మొదలు పెట్టాలి సరే అయితే నేను నీకు ఇచ్చే పదము పరభూమి సోదరుడై పరధనమున కాస పడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక బరులరిగిన పరము బరులరిగిన నలుగు నగరు పరముడు సుమతి తప్పు చేసి కూడా తమలకు తప్పులు కప్పి పుచ్చువారు కలుషమతులు ఒప్పు కొనడి వారి గొప్ప మనీషుడు భరత వంశ తిలక భవ్య చరిత తనువున విరిగిన ఎలుగులు నడువున బుచ్చంగవచ్చు నది నిశ్చూల తల్లి మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయములను వెడుమే యది పాపముల కళ్ళ నెక్కడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ వాని రెండు జయించిన వాడు గాని ఎందు భరమ ధార్మికుడని అనబడును నొసల రెక్కరించి నోట నవ్వును చూపి గడుపు నిండా విషము గలుగువాడు కాలలాగు కన్న గడు ప్రమాదంబయ బాల నరసింహ భరత సింహ సతతాచారము సుండి తంగు హృపయం సత్యంబులు శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధి తరమున్న ధ్యాత్మయం జాసయున్ ధృతియున్ ధర్మము సర్వ జీవహితంబు దూరంబులాకుండా నీరము తప్ప లోహమున నుంచి యనామకమైన శించు నా నీరమే ముఖ్యమచ్చు మలనీదల సంస్థితమై తనచ్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ కులశైలంబులు పాలు పెళ్ళగిల్లి దిక్కులంబునంగుమించి చెద్వంగి ఉప్పొంగినన్ జలజాత ప్రియ శీత బాణులు యథా సంచారము దప్పినన్ త
కనకం దప్పడు చెప్ప దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. పద్యాల తోరణం కవిత్వాలు ఇవన్నీ ఉన్నాక నాకైతే ఏమో సప్పగా అనిపిస్తుంది. కొంచెం కారమైన ఉప్ప నేరాలే. నీకు కావలసిన రుచి కొత్త రుచి ఏంటో నాకు చాలా అర్థమైంది. కానీ ఏంటంటే అది మన వాళ్ళకు కూడా కావాలంట. చెప్పనా? చెప్పు. ఏంటంటే మనల్ని ఉత్తేజపరచడానికి ఇంకా మన తెలుగు భాష యొక్క గొప్పతనం తెలపడానికి తెలుగుని మర్చిపోవద్దు అని మనకు సమాచారాన్ని ఇవ్వడానికి ఒక నృత్య రూపంలో మన ముందుకు వస్తున్నారు ఇందు మరియు బృందం. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మన భాషకు అన్యాయం చేస్తున్నాము.
భాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గ మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూలుదా వివరిస్తున్నాను విను. మామిడి పూత
వేసవిలో పూస్తుంది. ఎందుకనగా మామిడికాయలు కాస్తానికి. బాలుడు పశువుల వెంట వెళతాడు. ఎందుకనగా పశువుల కాస్తానికి. రాజులు సేనలు వాళ్ళ ప్రజల్ని కాస్తారు అంటే కాపాడతారు. కాబట్టి ఈ మూడు పాదాల్లో ఒకటే మాట కాయడం. ఇన్ని చెప్పిందా అని అది చెప్పలేనా? సరే అది చూద్దాం. చెప్పండి మరి. సరే వినండి మరి. తోక వెనుక నుండు టీ కప్పులో నుండు మండు డెండల నుండు మోకాలు ముందుండు ఆకాశం పైనుండు అద్దిర బన్న వినరా చిన్న. ఓహో ఇదే కదా చెప్తాను విను మరి. చెప్పండి మరి. తోక వెనకాలుంటుంది, టీ కప్పులో ఉంటుంది, ఎండ చాలా మండుతుంది, మోకాలు ముందుంటుంది, ఆకాశం పైన ఉంటుంది. ఇంతేనండి. చాలా చక్కగా చెప్పారు పావని గారు. మీకు సమర్థులు అనిపించుకుని మీకు శతకోటి వందనాలు. మీరేమన్నా తక్కువ తిన్నారా? మీరు అన్ని జవాబులు సరిగ్గానే చెప్పారుగా. మీకు శతకోటి వందనాలండి. ఏదన్నా కొత్తగా చెప్పరాదు.
పేరు పొంది నా సంకనమ్మ కదరా తన్నాన తాన ఓటమి ఎనుక పోరాడే ఒక వీరభాన కదరా తన్నాన తాన పది మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కదరా తన్నాన తాన అయ్యలారా అమ్మలారా స్త్రీ విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాలు నెల తెలుగు నేల ఆ తెలుగు నాట రామపురం అనేది ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేరు దంపతులు ఉండేవారు వారికి పుట్టిన తల్లి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటుండగానే వారికి మరో కొడుకు పుట్టాడు ఇంతటితో సంతానం ఆపాలా వద్దా అని మధ్యపడుతుండగానే వారికి మరో పుత్రుడు పుట్టింది ఆలస్యం అమృతం ఇచ్చమంటే ఇదేనేమో గోరమూసుకునే కాలం పోయిందక్క ప్రశ్నించేవాడే ఉత్తముడు మాట్లాడేవాడే మంచోడు సరే తర్వాత దినవినండి పూట గడవని తల్లి తండ్రులకు పాటలు ఎక్కువే పంటలు పండగ పొట్ట నిండగా కష్టం ఎక్కువే కుటుంబ భారం కుంగలియగా తల్లని నిన్నారు భార్య భర్త కూలి నాలితో బతుకు తెచ్చినారు లేదు చెల్లెల అమ్మాలయ్య పనిలోకి వెళ్తే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితం అయిపోయింది పిల్లల బడిలో పెద్దలు పనులు అనే సంగతి వాళ్ళకి తెలియదాక 16 ఏళ్లలోపు వయసు గల పిల్లలను పనిలో పెట్టొద్దన్న చట్టం గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత మానం పరిస్థితిలో మార్పు రాదా తమ్ముడు ఇంటి పనులే చేసిరా బట్ట పని కొంత నేర్చరా వీడిలెన్నో తాను చుట్టరా పట్టి చెలకే పోయరా గొప్పతిలా మన తాయరా వినరా సోదర చదువుల తల్లి దీనే కాదని ఇప్పుడు నిరుపేద కాదా ఇప్పుడు ఇంకేం జరుగుతుంది 4 రాళ్ళు సంపాదించి ఆ రాళ్ళతోనే ఆ పిల్లల్ని తిండి పోసి పెళ్లి చేసుకుంటారు నిజంగా అరే చరిత్ర మన కళకు అర్థం లేదా తమ్ముడు ఆ ఉడికి శ్రావణ కొత్త ఇదే వచ్చింది తప్పకుండా సాధ్యం అవుతుంది మా బడిలో టీచర్లు మాకు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు బడపిల్లలను తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు అవును తమ్ముడు నాని కూడా అటువంటి టీచరే తన ఊరికి రావాలని ముందుగా చూసిన పని ఎవరెవరు బడి ఉన్న పిల్లలు ఎవరెవరు బయటికి వస్తారో రాగా తెలుసుకోవడం అలా తెలుసుకుంటూ చేయాలని కూడా వెళ్ళింది అయితే అని గమనించి నా గౌరవం మా సీతను ఇంట్లో దాచిపెట్టేటువంటి వాళ్ళు ఎవరు రాజు ఊహించింది నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టింది అయ్యో అప్పుడేమైంది శ్రావణి టీచర్ వచ్చిన విషయం చెప్పకుండా శివయ్య నంబర్ కొన్ని మంచి మాటలు చెప్పింది ఓ సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము అది ఆమె గొప్పతనము ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అట్టి భార్యను మంచి పెట్టుట అన్యాయం మగును సరే వినండి మరి శ్రావణి టీచర్ కూడా అటువంటి ఆదర్శాలు మహిళలకు ఇచ్చి ఇలా చెప్పింది రుద్రమదేవి చూడరా సరి శత్రువులను చెందాడరా సరోజిని నాయకురా సరి యువరాజ సమరం చేసినా సరి సైన్యం లక్ష్మి భాయిరా సరి బాలలను బాగుపరచరా సరి అచ్చవామ్మను చూడరా మహిళల మార్గము దిద్దరా సరి చోచితా విలయం చూడరా సరి పరిశోధనలను చేసిరా సరి కల్పన చావ్లా చూడరా సరి అంతరిక్షమునకు ఎగిరరా ఏది అన్ని రంగంలో ఆదర్శ మహిళలు ఆదర్శంగా నిలిచారు భలానండి ఫలితం కూడా సరే మేలు భలాన తన్నాన అవును చెల్లెల అంతేకాదు టీచర్ మాటలకు ప్రభావితులైన తల్లిదండ్రులు కూడా సీతను బడికి పంపించడమే మంచి అనుకుని సీతను టీచర్ వెంట పంపించేశారు అంతేలేండి అందరు మా చిన్నక్క నాకు ఉంటారా ఏంటి నువ్వు నాకంటే గొప్పదాని అక్క సరే సరే మీ తర్వాత కొట్లాడుకోవచ్చు ముందు చదవేయండి సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే అక్షరమాల నేర్చరా సాయి తెలుగు చక్కగా చదివిరా సాయి లెక్కాలన్నీ నేర్చరా సాయి లెక్కలు చక్కగా చేసిరా సాయి పరిసరాల విజ్ఞానము సాయి పక్కాగా
అవసరం లేదు. నేను కూడా ఒకటో తరగతి పెద్ద పెద్ద లెటర్స్ చదివిన. లెటర్స్ పెద్ద లెటర్స్ ఒకటి రెండు కాదు ఇరవై ఆరు చదివిన చెప్పలేనా చెప్పమంటావు సరే వీణు ఏ Thank you.
ఎలా ఉన్నావు? ఈ మధ్య నన్ను ఉపయోగించట్లేమేంటి? ఈ మధ్య నాకు అవసరం రావడం లేదు, అందుకే ఉపయోగించడం. అయినా నేనే గొప్ప, ఎందుకంటే ఇడ్లీ తినాలన్నా దోశ తినాలన్నా నా అవసరమే ఉంటుంది, అందుకే నేను గొప్ప. హాయ్ పాపా, ఏంటి వేడిగా ఉందా? నీకు ఇప్పుడు చల్లని గాలి ఇస్తాను. హాయిగా ఉంది, అందుకే నేనే గొప్ప. నాకు నీ గాలి చనిపోవడం లేదు, అందుకే ఏకుల దగ్గర కూర్చోవాలని ఉంది. హాయ్ పాపా, తానే గొప్పమ్మా, నేనే గొప్ప. వేసవి కాలంలో నా ఆశమే ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో నేను లేకపోతే మీరు ఉండలేరు, కాబట్టి నేనే గొప్ప. నాకు ఇప్పుడు వినోదం కావాలి, టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తా. హాయ్ పాపా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావా? ఈ మధ్య నువ్వు నన్ను చూడట్లేదు ఎందుకు? ఎంతైనా నేనే గొప్పలే. అవునవును, ఈ మధ్య సమయం సరిపోవడం లేదు, అయినా నువ్వు ఎందుకు గొప్ప? నేను ఎందుకు గొప్ప అంటే అందరికీ సినిమాలు, పాటలు, బొమ్మలు, సమాచారం అందిస్తున్నాను, అందుకే నేనే గొప్ప. నాకు ఇప్పుడు దాహం వేస్తోంది. హాయ్ పాపా, ఎలా ఉన్నావు? చల్లని నీళ్ళు కావాలా? అందుకే నేనే గొప్ప. మీ ఇంట్లో పండ్లు కూరగాయలు పాడవకుండా చూసేది నేనే, అందుకే నేనే గొప్ప. నాకు ఇప్పుడు కంప్యూటర్లో ఆటలు ఆడుకోవాలంటే. కాదు కాదు, ఏం గొప్ప కాదు, నేనే గొప్ప. ఎందుకంటే గణాంకాలు చేయడంలో, వాటిని మెమరీలో దాచుకోవడంలో నేనే గొప్ప. చాలు చాలు ఆపండి, విద్యుత్ లేని మీరెవ్వరు లేరు, అందుకే విద్యుతే గొప్ప. ప్రతి ఒక్కరే ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటారు, ఎప్పుడు ఎవరికి వారు గొప్ప అని చెప్పుకోవద్దు. ఈ ఉత్తరం ఏముంది?
Yeah.
చక్కటి ప్రదర్శన ఇచ్చారు, చాలా బాగుంది.
నేను ఈ సీడీని నేను సార్కి పంపిస్తా. చాలా చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళు, మిమ్మల్ని తయారు చేసిన వాళ్ళకి, మన స్కూల్లో ఇంత మంచి కళాకారులు, ఇంత మంచి సాహిత్యవేత్తలు ఉన్నారు. దీనికి నిదర్శనం ఇదే. ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అని మన స్కూల్ ఎక్కడైనా సరే టాప్ ఇన్ టౌన్, ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మోటో. పారండి మీరు కూడా.
మనకి
పెద్దైనాక పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా. ఏది ఇప్పుడు చదువుకొని అప్పుడప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటుందంట. చాలే కానీ ముందుగా పనిగా పైసలు ఆడపిల్లని కానీ గొప్ప తెచ్చుకుంది. జర పని కలిపితే అందరితోటి మంచిగా ఉంటుంది. ఉత్తరం
కేంద్రా గింత మంచి విషయం చెప్తుంటే రంగమ్మా, నీకు అర్థమైందా? చదువు లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో. నీకు ఉత్తరం చదివించుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినాయో, అదే ఇప్పుడు నీ పాప చదివించుకుంటే ఎంత మంచిగా నీకు ఎన్ని కష్టాలు వచ్చాయా? మీరు చెప్పింది కూడా నిజమే సార్. మీరు చెప్పినట్టుగానే నా బిడ్డనే కాదు, ఊళ్ళో ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ, బడి ఉన్న పిల్లలందరినీ బలి చేస్తున్నాను. నైన్త్ సెవెంత్ సిక్స్త్ నాకేనే సార్ ఇలా చదువురాని ఫిఫ్త్ దగ్గర రెడీ అయిపోతుంది చదవచ్చేమో అనుకున్నా. చూశారు కదా, మా ఈ చిన్ని ప్రదర్శన ద్వారా చదువు యొక్క గొప్పదనం ఏమి, చదువు లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అర్థమైంది కదా. అందుకు ఆడ మగాళ్ళ తేడాలు లేకుండా అందరూ చదివించండి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మనం అంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులని. నేటి బాలలు రేపటి పౌరులు కావాలంటే మీరు మంచిగా మీరు దానికి సహకరించాలి. అందుకు అందరూ చదువుకుంటారని కోరుకుంటూ, అందరూ చదువుకోవాలని ఆశిస్తూ మా ఈ చిన్ని ప్రదర్శన ముగింపు. ఇచ్చారు, చాలా బాగుంది. నేను ఈ సిడీని నేను సార్కు పంపిస్తాను.